జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఏఎస్ఆర్ గార్డెన్స్ లో భూపాల్పల్లి రూరల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్పీకర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఏఎస్ఆర్ గార్డెన్స్ లో భూపాల్పల్లి రూరల్ గ్రామాల కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో గ్రామాల వారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించిన స్పీకర్ రానున్న టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. గత 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గడిచిన 4 సంవత్సరాల్లో చేశానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీలో ఉన్న వాళ్లను తెలంగాణ ద్రోహులుగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమాల్లో బోనమెత్తుతుంటే పోలీసులతో కొట్టించిన ఘనత వారిది. మరొకరు ఇటైటు రమ్మంటే ఇల్లంతా నాదని ప్రచారం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ మోసం చేశారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోరాటంలో నేను భాగస్వామిగా ఉన్నా అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక స్థానికతపై కూడా స్పీకర్ స్పందించారు. స్థానికత అంటే ఎక్కడ పుట్టింది కాదు, ఎక్కడ ఉంటున్నారనేది ముఖ్యమని అన్నారు. స్థానికత గురించి ప్రచారం చేస్తున్న వారు గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉంటున్న సంగతి మర్చిపోకూడదు. నాటు షెడ్యూల్ తీసుకోండి, ఎవరు నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారో తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు, మండల పార్టీ అధ్యక్షులు మండల రవీందర్ రెడ్డి, ఎంపీపీ రఘుపతిరావుతో పాటు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.